అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున తులసి చెట్టుకి అలానే ఉసిరికి చెట్టుకి రెండు కలిపి పెళ్ళి ఎందుకు చేస్తారు, కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున ఎందుకు పెళ్లి చేస్తారు అనే విషయం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూసినట్లయితే శివాలయం టెంపుల్లో ఆల్రెడీ తులసి మొక్కకి ఇంకా ఉసిరికి చెట్టుకి రెండింటికి కూడా పెళ్లి అయితే జరిగింది. ఈ రెండింటికి కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా రెడీ చేసి కళ్యాణం అయితే జరిపించారు. కార్తీకంలో వచ్చే ద్వాదశి రోజునే ఎందుకు ఈ రెండింటికి కూడా పెళ్లి జరిపిస్తారనే విషయం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. కార్తీక మాసం హిందువులకి చాలా పవిత్రమైన నెలగాను ఈ నెల రోజులు శివ పూజలతో శివునికి అంకితం చేయబడుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి తెలుగు వారికి పండుగగాను ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొని బృందావనంలోకి ప్రవేశిస్తాడని, అందువల్ల ఈ రోజు బృందావనంలో పూజ చేయడం ఆచారంగా మారింది. ఈ కార్తీకంలో వచ్చే ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తులకి వివాహం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. అలానే విష్ణు స్వరూపంగా భావించే విసురుకు కొమ్మనేమో తెచ్చి తులసి కొమ్మతో కళ్యాణం అయితే జరిపించడం జరుగుతుంది. అసలు విష్ణుమూర్తికి తులసికి ఎందుకు వివాహం జరిగింది అనే విషయం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవికి సహోదరిగా తులసి పుట్టుకొచ్చిందంట. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది, పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకి భార్య అయి ఉండటం వలన లక్ష్మీదేవికి తులసి పైన చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో లక్ష్మీదేవి తులసిని నువ్వు మొక్కగానే ఉండిపో అని శపించడం వలన తులసి ఇంకా మొక్కగానే ఉండిపోయింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవడం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో, తులసి నువ్వు బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, నీకు నేను తప్పకుండా దగ్గరవుతాను, నిన్ను అందరూ కూడా పవిత్రమైన చెట్టుగా భావిస్తారు, అలానే అందరు ఇళ్లలో కూడా నిన్ను పవిత్రంగా పెంచుకుంటారు, అదేవిధంగా నీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు, నీ ముందు దీపం వెలిగించి పూజలు కూడా చేస్తారు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా కూడా పూజలు చేసుకుంటూ భక్తితో ద్వీపం వెలిగించటం జరుగుతుంది అని మహావిష్ణువు తులసికైతే వాదార్చడం జరుగుతుంది. అలానే ప్రతి సంవత్సరం కార్తీకంలో వచ్చే శుక్ల ద్వాదశి నాడు నీకు నాకు కళ్యాణం చేస్తారు, అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు. ఏకాదశి రోజున భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున తులసి చెట్టు దగ్గరికి ఉసిరి కొమ్మను తెచ్చి రెండూ కూడా కలిపి ఒక దగ్గర నాటి వివాహం చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా గుడుల్లోనూ అలానే ఇళ్లలో ఉండే తులసి కోట దగ్గర ప్రతి దగ్గర కూడా ఇలా వివాహం అయితే చేయడం జరుగుతుంది అంటూ మహావిష్ణువు అయితే తులసిని వాదార్చడం అయితే జరిగింది. మరి ఈ విధంగా విష్ణుమూర్తికి ఇంకా తులసికి అయితే వివాహం చేయడం జరిగింది. అందుకనే భక్తులందరూ కూడా కార్తీకంలో వచ్చే దశ రోజున ఇంటి ముందు ఉండే తులసి కోటను నీటుగా శుభ్రం చేసి పసుపుతో అలికి ముగ్గులు పెట్టి ఉసిరి కొమ్మను తెచ్చి తులసి మొక్క పక్కన నాటడం అయితే జరుగుతుంది. ఇలా నాటిన తర్వాత తులసి మొక్కకి ఇంకా ఉసిరికి చెట్టుకి అయితే వివాహం చేయడం జరుగుతుంది. అదేవిధంగా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఏ రకంగా చూసినా తులసి మొక్క మనకి ఆరాధ్య దైవమే కదా. నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పడం జరిగింది. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.